పర్యటనలో ట్విస్ట్ నెలకొంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి దూరంగా ఉండటం ఆసక్తికి గురి చేస్తోంది. అతను ఎందుకు దూరంగా ఉన్నారు అని తెలియరాలేదు. వరంగల్ కి వచ్చిన సీఎం రేవంత్ ని ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కూడా కలవలేదు. దొంతి మాధవ్ రెడ్డి శైలి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పిసిసి చీఫ్ అయినప్పుడు కూడా రేవంత్ కార్యక్రమాలకు దొంతి మాధవ్ రెడ్డి దూరంగా ఉన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల సమీక్షకు కూడా దొంతి మాధవ్ రెడ్డి డుమ్మా కొట్టారు. సీఎం హోదాలో రేవంత్ హాజరైన సభలకు కూడా ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు. దీంతో దొంతి మాధవ్ రెడ్డి వ్యవహార శైలి పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, ఎమ్మెల్యే దూరంగా ఉండడానికి కారణం ఏంటి, ఏమనుకోవాలి అసలు ఈ వైఖరిని? ఎస్ ధనలక్ష్మి, ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పర్యటనలో చాలా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి. తొలుత హెలికాప్టర్ ద్వారా సంగం మండలంలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్, అంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పార్క్ను పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి అక్కడ మొత్తం, అంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది అనేటువంటి విషయాల మీద అక్కడ ఉన్నటువంటి కైటెక్స్, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులతోటి, కైటెక్స్ ప్రతినిధులతోటి ఆయన మాట్లాడడం అనేది జరిగింది. ఈ సమావేశంలో పూర్తిగా ఆయన ఏ రకంగా టెక్స్టైల్ పార్క్ని అభివృద్ధి చేయాలనేటువంటి యాంగిల్లోనే ఆయన మొత్తం సమీక్ష అనేటువంటిది కొనసాగినట్టు. అక్కడ నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఈ సందర్భం లోపల జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, అదేవిధంగా సీతక్క, ఇద్దరు ఆయనకి ఘనస్వాగతం పలికారు ముఖ్యమంత్రికి. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికినప్పటికీ కూడా నర్సంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి సమావేశానికి దుమ్మా కొట్టారు. ఆయన కనీసం మర్యాద పూర్వకంగా కూడా కలవనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఆ తర్వాత సమీక్షా సమావేశానికి, వరంగల్ హనుమకొండ జిల్లాల సంయుక్త సమావేశానికి, సమీక్షా సమావేశానికి ఆయన హాజరవుతారని చెప్పి అంతా భావించినప్పటికీ కూడా నర్సంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశానికి హాజరు కావడం కాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవలే ముగిసినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి పార్లమెంటు బహిరంగ సభకి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో హాజరైనటువంటి సభకి మాధవ్ రెడ్డి అప్పుడు ఆ సభకి కూడా హాజరు కాకపోవడం, ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా హాజరు కాకపోవడం అనేటువంటి తీవ్ర చర్చనీయాంశం అయితే ఇప్పుడు మళ్ళీ ఇదే ఇప్పుడు అధికారిక హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని కనీసం మర్యాద పూర్వకంగా కూడా దొంతి మాధవ్ రెడ్డి కలవలేదు. ఇప్పటివరకు 2 సార్లు అధికారిక పర్యటనలు సీఎంగా చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని కలవకపోవడం అనేటువంటిది చర్చనీయాంశం అవుతుంది. అదేవిధంగా గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయం లోపల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన రూట్ మ్యాప్ ఖరారు చేసినప్పటికీ కూడా నర్సంపేట లోపల మాత్రం రేవంత్ రెడ్డిని ఆయన అడుగుపెట్టనీయలేదు, అక్కడ ఎలాంటి ఏర్పాటు చేయలేదు. అప్పుడే కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఒక ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డిని అందరూ ఆహ్వానిస్తే నర్సంపేటలో అడుగుపెట్టనీయకపోవడం ఏంటనేటువంటి ఒక చర్చ జరిగితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అభివృద్ధికి బాటలు వేసేందుకు రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి మాధవ్ రెడ్డి హాజరు కాకపోవడం అనేటువంటిది ఇప్పుడు అటు కాంగ్రెస్ వర్గాల్లోనూ ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ప్రధానంగా అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మాధవ్ రెడ్డి వరంగల్లోనే అందుబాటులో ఉండి హాజరు కాలేదా, ఏ ఉద్దేశంతో హాజరు కాలేదనేటువంటిది ఇప్పుడు అటు పార్టీ వర్గాల్లోనూ ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్రమైనటువంటి చర్చ ఎమ్మెల్యే తీరు మీద కొనసాగుతోంది. ఓకే, థ్యాంక్ యూ.